ఐవిఎస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బిల్ మార్కెట్స్లో స్టీప్ సెల్ ఆఫ్ కొనసాగుతూనే ఉంది కీలకమైన లెవెల్స్ని బ్రీచ్ అయిపోతూనే ఉన్నాయి 10,596 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది 10,600 పాయింట్ల మార్క్ని సెంటిమెంట్ మార్క్ కూడా బ్రీచ్ చేసింది 10,800 దాకా వెళ్తుంది 10,900 అనుకున్న లెవెల్స్ కాస్త సడన్గా ఒక్కసారిగా మనకి వీక్నెస్ మనం చూస్తున్నాము ఓపెన్ 10,718 దగ్గర చాలా స్థిరంగా ప్రారంభమైనప్పటికీ బట్ ఏ లెవెల్లోనూ ఆ ఓపెనింగ్ హైస్ని నిలబెట్టుకోలేకపోయింది మార్కెట్స్ ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగా వీక్గా ఉన్నాయి దాని ఇంపాక్ట్ వల్ల మన మార్కెట్స్లో కూడా ఈ సెల్ ఆఫ్ వచ్చింది అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఇంకా బాగా వీక్గా ఉండడం కూడా మరింత పతనం ఎక్కువ అవడానికి దోహదపడింది మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ 1130 తర్వాత ఇంకా సెల్ ఆఫ్ మార్కెట్స్లో పెరిగిందని చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ నౌ 1.73% మేర మనకి నష్టాలతో నిఫ్టీ కొనసాగుతుంది అటువైపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా బాగా వీక్గా కొనసాగుతున్నాయి రెండు ఇండెక్స్లు ఆల్మోస్ట్ 1.5-2% మేర నష్టాల్లో ఉన్నాయి సెక్టోరల్ ఇండస్ట్రీస్ చూసుకుంటే అన్ని సెక్టోరల్ ఇండస్ట్రీస్ కూడా నష్టాలు ఉన్నాయి నాట్ ఈవెన్ సింగిల్ సెక్టార్ ఇవాళ గ్రీన్లో లేడు అది ప్రధానం దృష్టిలో ఉంచుకోవాలి ఆటో ప్యాక్ బాగా వీక్గా ఉంది ఐటీ ఇండెక్స్ బాగా వీక్గా ఉంది రియాలిటీ అండ్ పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ కూడా బాగా నష్టాల్లో కొనసాగుతున్నాయి ఐటీ ఇండెక్స్లో కూడా ఇవాళ బాగా వీక్నెస్ రావడం మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం తర్వాత చాలా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా వివరించుకుందాం సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో డేస్ లో దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది కీలకమైన 10,600 మార్క్ దిగువకి ప్రస్తుతం నిఫ్టీ వచ్చేయడం చూస్తున్నాం సో డౌన్ సైడ్ మళ్ళీ గేట్స్ ఓపెన్ అయ్యాయి అనుకోవాలా ఒక్కసారిగా ఎందుకంటే 10,900 పైన ఉన్నంత వరకు మనకి 800 పైన ఉన్నంత వరకు మేబీ మళ్ళీ 11,100 గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ 2 డేస్లో పూర్తిగా ట్రెండ్ చేంజ్ అయిపోయింది అంటే యాక్చువల్గా నేను మాట్లాడలేదండి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్స్ పెరుగుతాయైతే అనుకోలేదు డిసెంబర్ సిరీస్లో ఇనిషియల్గా ఫస్ట్ వీక్లో సెల్లింగ్ ఉంటుందని చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న ఒక 100 పాయింట్స్ మొన్న వీక్గా క్లోజ్ అయింది తర్వాత ఈరోజు ఒక 200 పాయింట్స్ మొత్తం కలిపితే ఒక 350 పాయింట్స్ హైతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 600 అనుకున్నా కూడా మనకి 850 అంటే 400 పాయింట్స్ నిఫ్టీ పడిందనమాట సారీ 250 అదే 300 పాయింట్స్ హైస్తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతానికి పడింది అయితే ఈ లోపల ఈ 300 పాయింట్స్ లోపల చాలా స్టాక్స్ మళ్ళీ విపరీతమైన సెల్లింగ్ రావడం చూసాం లైక్ డిఎల్ఎఫ్ కానివ్వండి రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ క్యాపిటల్ ఈ రెండు కూడా ఎక్కడికి వెళ్తున్నాయో అని అంటే ఎవరికి కూడా అర్థం కానీ డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయినాయి అనమాట ఈ రెండు స్టాక్స్ ఆల్రెడీ ఇప్పుడు కాదు ఈవెన్ నేను గత 5-6 నెలలుగా కూడా చెప్తున్నాను రిలయన్స్ ఇన్ఫ్రా కానీ రిలయన్స్ క్యాపిటల్ కానీ ఎగ్జిట్ కానీ అని చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ ఇంకా అంటే రేపు మనకి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి చాలా వరకు మార్కెట్స్ దానికి డిస్కౌంట్ అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయో దానికి అంటే బీజేపీకి ప్రతికూలంగా అంటే నెగిటివ్గా ఉండవచ్చు దానికి మార్కెట్ డిస్కౌంట్ అయింది అయితే ఇప్పుడు పడుతున్న ఫాల్ అంతా కూడా గ్లోబల్గా మార్కెట్స్ గ్లోబల్ సెల్ ఆఫ్ చూస్తున్నాము యుఎస్ ఫ్యూచర్స్ చాలా హెవీగా క్రాష్ అయ్యింది ఆ తర్వాత అటు డొమెస్టిక్ సారీ యూరప్ మార్కెట్స్లో కూడా ఒక 250-260 పాయింట్స్ డాక్స్ క్యాక్ 140 పాయింట్స్ ఆ విధంగా పడుతున్నాయి కాబట్టి ఇది గ్లోబల్గా తర్వాత డొమెస్టిక్గా రెండుకి కలిపి ఒకేసారి కరెక్షన్ అనేది రావడం ఒక విధంగా మంచిదే ఎందుకంటే వన్స్ ఈ నెగిటివ్ న్యూస్లు అంతా అయిపోయినాక అప్పుడు మళ్ళీ మార్కెట్ స్టేబుల్గా ఉండొచ్చు ఇంకా ఈరోజు ఇంటర్డే విషయానికి వస్తే జస్ట్ మనకి ఒక 230 వరకు కూడా మార్కెట్ 220 ఆ టైం వరకు కూడా పర్లేదు 120-140 ఉండేది ఒకసారి కూడా చాలా ఫాస్ట్గా పడడం స్టార్ట్ అయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ పడడంలో కొంచెం బ్యాంక్స్ పడ్డాయి తర్వాత రిలయన్స్ పొద్దున వరకు కూడా జస్ట్ ఒక 1 అవర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది రిలయన్స్ అంటే ఎంతో పడింది 15 రూపాయలు బట్ అక్కడ నుంచి లాస్ట్ ఒక 20 రూపీస్ అనేది చాలా ఫాస్ట్గా పడింది అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు బట్ ఏదేమైనప్పుడు కూడా సెల్ అని ర్యాలీస్ అంటే అంటిల్ అన్లెస్ మనకి స్టేబుల్గా కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ పడకుండా వరకు సెల్ అని ర్యాలీస్ అని చెప్తారు సో ఇండియా బిల్స్ హౌసింగ్ 6% మేర నష్టపోయింది 730 రూపాయల స్థాయికి రావడం చూస్తున్నాం అరవింద ఫార్మాలో కూడా 6% దాకా డిప్ ఉంది డిఎల్ఎఫ్ ఇవాళ 5% మేర నష్టపోయింది మారుతి సుజుకి కూడా ఆల్మోస్ట్ 4.5% మేర ఎంఎండ్ఎం ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఈ లార్జ్ క్యాప్ దీనిలో 4 నుంచి మినిమం 4% దాకా ఇవాళ డౌన్ అవ్వడం మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం అలాగే మిడ్ క్యాప్ స్పేస్లో మనకి ఎన్సీసీ ఆల్మోస్ట్ 7% దాకా నష్టపోయింది ముతూట్ ఫైనాన్స్ 1 సెంచరీ టెక్స్ 6% మేర నష్టపోవడం రిలయన్స్ పవర్ 1 స్టెర్లైట్ ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఆల్మోస్ట్ ఇవాళ 4.5 నుంచి 5% దాకా సెల్ ఆఫ్ మనకుంది అలాగే స్మాల్ క్యాప్
స్టాక్స్ చూసే ముందు ఎన్సీసీ ఒకటి ఇవాళ 8-9% దాకా ఒక బ్రేక్డౌన్ లాంటి ఇది సినారియో మనం ఎన్సీసీలో చూస్తున్నాము. గతంలో కూడా 70-75 లెవెల్స్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యి 100 రూపీస్ మార్క్ దగ్గరికి వరకు వచ్చింది. బట్ సమ్హౌ ఈసారి అలాంటి సినారియో ఏమైనా కనిపిస్తుందో లేదు? ఇది ఒకటండి, ఇది ఉన్న వాటిలో హై బీటా స్టాక్స్లో ఇటువంటి ట్రెండే ఉంటుందండి. ఇది ఎక్స్పెక్ట్ చేసే ట్రెండే ఇది, ఎందుకంటే ఇది దగ్గర దగ్గరగా 60 లాస్ట్ టైం ఇది 70 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది అనుకుంటాను. నాకు తెలిసి బ్రేక్ అయ్యి చాలా షార్ప్గా నా క్లోజర్గా ఇది దగ్గర దగ్గరగా 88 ఆ లెవెల్స్ దాకా వెళ్ళింది. దానికి రిజల్ట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ దోహదపడ్డాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ ఉంది. తర్వాత ఇన్ఫ్రా నేను అనుకోవడం నెక్స్ట్ ఒక 5-6 నెలల వరకు ఇన్ఫ్రాలో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఈవెన్ ఎన్సీసీ మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన, ఈవెన్ ఫండమెంటల్స్ ఉన్న వాటిలో పర్లేదు అనిపిస్తున్నా కూడా పెద్దగా ర్యాలీస్ అయితే సస్టైన్ కావండి. కాబట్టి రేపు మళ్ళీ ఇంకొక ఇక్కడ నుంచి ఒక 5-10 రూపాయలు పడితే పిక్ చేసుకుంటే, ఒకవేళ మళ్ళీ ఒక 10-15 రూపాయలు అంటే ఒక 10-12% కైండ్ ఆఫ్ ప్రాఫిట్లో ఎగ్జిట్ కావాలి తప్ప పెద్దగా ర్యాలీస్ వచ్చే అవకాశం అయితే ఈ కౌంటర్లో కనపడలేదు. ఓకే, ఎనీ అదర్ స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్లో యాక్టివిటీ మీరు బాగా గమనించిన, లైక్ సన్ ఫార్మా ఒకటి ఇవాళ కొద్ది గొప్ప రికవరీ చూసాం, బట్ టెక్ మహీంద్ర బాగా వీక్గా ఉంది. అలాగే డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్లో మనకి సెల్ ఆఫ్ చూస్తున్న, మోస్ట్ ఆఫ్ ది ఐటీ ప్యాక్ అంతా కూడా ఇవాళ అండర్ పర్ఫామ్ చేస్తుంది. అవునండి, మార్నింగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ షో చూస్తే కానీ అందులో మనం చెప్పడం జరిగింది, ఈవెన్ ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు బాగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ మహీంద్ర కూడా సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా యాక్టివిటీ ఉందంటే ఇండియా బుల్స్లోనే బాగా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది లాస్ట్ ఒక 3-4 నెలలుగా జరుగుతూ ఉందండి. ఈరోజు కూడా ట్రేడింగ్ పరంగా అంటే వీక్గా ఉంది, ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఇండియా బుల్స్లో మనకు కనపడింది. దీంతోపాటు హై బీటా స్టాక్స్ అన్నింటిలో కూడా బాగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత రిలయన్స్లో కూడా మంచి సెల్లింగ్, ఎక్కువ షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. రిలయన్స్ అందరూ తెలిసిందే రీసెంట్గా బాగా పెరిగింది. 50-10,800కి లెవెల్స్ తీసుకురావడానికి ప్రధాన కారణం రిలయన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 1,000 నుంచి దగ్గర 1,500 అంటే 15% పెరిగింది ఇది ఒక 1.5 మంత్లో. కాబట్టి నేను కూడా రిలయన్స్ ఇక్కడ 1,020 దగ్గర సపోర్ట్ ఉంది. వన్స్ 1,020 కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ వీక్నెస్ రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఆగితే ఒకవేళ క్లోజర్గా 1,040 దాకా వెళ్ళచ్చు. దీంట్లో కూడా యాక్టివిటీ ఎక్కువ కనపడుతుంది ఈరోజు. ఓకే, అరవింద ఫార్మాలో ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమేరా కనిపిస్తుంది? ఇది కూడా కొద్దిగా వీక్ వికెట్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత తగ్గినా సరే అరవింద ఫార్మాని బై చేసుకోవచ్చని చెప్పి చాలామంది అనలిస్ట్ చెప్తున్నారు. ఒక రకంగా మీరు కూడా అరవింద ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ని, గ్లెన్మార్క్ లాంటి స్టాక్స్ని సజెస్ట్ చేస్తూ వస్తున్నారు. బట్ అరవింద ఫార్మాలో ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఏ మేరకు ఉంది? ఎక్కడ అక్యుములేషన్ జోన్గా దీన్ని చూడొచ్చు? ఒకటండి, అరవింద ఫార్మాలో బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కరెక్షన్స్లో అంటే నిన్న ఒక 3.5-4% దాకా కరెక్ట్ అయింది. ఈరోజు ఒక 6% అంటే 10%, ఇంకొక 4-5% కరెక్షన్లో 720 ఆ లెవెల్ పిక్ చేసుకోమని చెప్తానండి. ఒక ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా ఇది నేను స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. ప్రధాన కారణం చెప్పాలంటే వీళ్ళ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్, అటు మనకి బల్క్లో ఉన్నారు. ఈవెన్ ఈ రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్లో మిగతా ఫార్మా కంపెనీ కన్నా, మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కన్నా వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది వీళ్ళలో బాగా ఉందండి. ప్లస్ ఇంకా ఈవెన్ అంటే బాగా పెరిగిన స్టాక్ ఈవెన్ ఫార్మా కంపెనీస్లో లాస్ట్ 2-3 ఏళ్లలో బాగా పెరిగిన స్టాక్ ఏది ఉంది అంటే కొన్ని లైక్ దివి ల్యాబ్స్ కానివ్వండి, తర్వాత అరవిందో లాంటివి కనపడతాయి మనకి. ఈవెన్ అరవిందో ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ అని అనుకోకూడదు, ఎందుకంటే వాల్యుయేషన్స్ అన్నీ కూడా పీఈతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా బిలో 20 దొరుకుతుంది, అంటే 17-16 దగ్గర మనకి ఉంది పీఈ రేషియోస్. కాబట్టి అరవిందోని ఎవరీ డిప్లో కూడా ఇక్కడ నుంచి ఒక 4-5% కరెక్షన్ వస్తే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా బెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్, ఒకటి స్మాల్ క్యాప్లో మనకి గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఆల్మోస్ట్ 7-8% దాకా గెయిన్స్లో ఉంది. ఒకరంజి కొద్దిగా గెయిన్ అవుతుంది. సొనాటా సాఫ్ట్లో గెయిన్స్ ఉన్నాయి. జాన్సన్స్ కంట్రోల్ హిటాచి ఒకటి, గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో ఒక 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్లో చూస్తే పిఏ ఇండస్ట్రీస్ 2-2.5% దాకా, ఉబ్రా రియాలిటీ, ఎంఎస్ఎస్, బీఎస్ఎఫ్ లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ మనకైతే ఉంది. అండ్ రేపటి కోసం స్పెసిఫిక్గా ఎనీ బీటీఎస్టీఆర్, ఎస్టీబీటీ అన్న ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు చాలా వరకు సెల్లింగే వెళ్ళమని చెప్తానండి. ఇనిషియల్గా ఓపెనింగ్ కొంచెం మైనస్లో ఉండవచ్చు. అయితే రేపు ఇంట్రెస్టింగ్ అంటే మనకి ఎలక్షన్, రేపు ఈవినింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి దాన్ని ఎక్కువగా మార్కెట్ చూస్తుంటుందండి. చాలా వరకు సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. రిలయన్స్ లాంటి దాన్ని సెల్ చేయమంటాను,
తర్వాత ఈవెన్ మీకు టాటా స్టీల్ ఈరోజు కొంచెం స్ట్రెంత్ ఉంది, హిండాల్కో స్ట్రెంత్ ఉంది ఇంది ఈరోజు, బట్ ఇవి రేపు మళ్ళీ కొంచెం వీక్ కావచ్చు. ఓవరాల్గా ఎక్కువ స్ట్రాటజీ చాలామంది మనకి ఈవెన్ మధ్యాహ్నం కూడా కాల్స్లో చూస్తే చాలామంది ఇంకా లాంగ్లో ఉన్నారు, లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు. ఇంత మార్కెట్ ఇంత పెరిగి ప్లస్ మనకి ఒక బిగ్ ఈవెంట్ ఉండి తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో బాగా సెల్లింగ్ ఉన్నా కూడా లాంగ్ ఉన్నారు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే ర్యాలీస్లో సెల్ చేయడం కరెక్ట్ స్ట్రాటజీ. ఇంకొక మేజర్ న్యూస్ మనకి ఫిచ్ మన రేటింగ్స్ని, అది మన జీడిపి వృద్ధి రేటుకి సంబంధించిన అంచనాలను కట్ చేసింది. గతంలో 7.8% మేర వృద్ధి రేటు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసిన ఫిచ్ ఇప్పుడు దాన్ని 7.2% తగ్గించింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది జోల్ట్. అండ్ రూపీ డాలర్ విషయానికి వచ్చినట్టయితే రూపీ 75 రూపాయల దాకా పడిపోయే అవకాశం ఉందన్న అంశాన్ని మళ్ళీ మనకి ఫిచ్ చెప్పడం చూస్తున్నాం. దీనితో ఇవాళ రూపీ 71 రూపాయల మార్కెట్ని మళ్ళీ క్రాస్ చేసింది. ఇంతకాలం 70 రూపీస్ బిలో 69.80, 69.90 లెవెల్స్ దాకా వచ్చిన రూపీ మళ్ళీ వీక్నెస్కి లోన్ అవుతుంది. 71 రూపాయల మార్కెట్ దగ్గర ప్రస్తుతం ఉంది. అండ్ ఒపెక్ మీటింగ్ సంబంధించిన న్యూస్ ఇప్పుడే వస్తుంది, ఎందుకంటే వీళ్ళ ప్రొడక్షన్ కట్కి సంబంధించి ఒపెక్ దేశాల ప్రతినిధులందరూ ఇవాళ భేటీ అయ్యారు. కాకపోతే దానికి సంబంధించిన అవుట్కమ్ ఏది ఇప్పటిదాకా వచ్చిన ఏది రాలేదు, స్టిల్ ఇంకా అదే స్టేటస్కో మెయింటైన్ చేస్తున్నామన్న దాన్ని సౌదీ ఎనర్జీ మినిస్టర్ చెప్తున్నారు. సో పెద్దగా దీనికి సంబంధించిన అవుట్కమ్ ఏమి ఉండట్టు ఏం కనిపించట్లేదు. దానికి తోడు కొద్దిగా ఈ ప్రొడక్షన్ కట్కి సంబంధించి ప్రొడక్షన్ కట్ చేయాలని చెప్పి కొన్ని దేశాలు కోరుతున్నాయి. అలాగే ట్రంప్ మాత్రం ప్రొడక్షన్ కట్ చేయొద్దు, మీకు ప్రొడక్షన్ కట్ చేస్తే వాల్యూ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు. సో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దాన్ని బట్టి కొద్దిగా క్రూడ్లో ఇంపాక్ట్ ఉండొచ్చు. ఆ క్రూడ్ ఇంపాక్ట్ మీద కొద్దిగా ఉన్న రూపీ మీద అలాగే కొద్ది క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ మేబీ రేపు కొద్దిగా గొప్ప యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్ ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ ఫైనల్లీ? నథింగ్ అండి, మనం చెప్పాల్సింది చాలా చెప్పేసి. సో 180 పాయింట్స్ డౌన్తో 10,601 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది. అలాగే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 555 పాయింట్స్ డౌన్తో 35,329 దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 315 సేమ్ ఆల్ ఇన్లైన్ విత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాటితో పోలిస్తే కొద్దిగా తక్కువే పడింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా ఇందులో ఏమన్నా సెల్లింగ్ అవకాశాలు ఉన్నాయా అంటే మనం అనుకున్న 26,200 అంటే నా టార్గెట్ యాక్చువల్గా వచ్చింది. ఈవెన్ 26,200 కూడా బ్రేక్ కావచ్చు, బట్ ఒకటి ఈవెంట్ ఉంది కాబట్టి అంటే నెక్స్ట్ ఈవెంట్కి రేపు ఎగ్జిట్ పోల్స్కి మనకి ఒకే రోజు అంటే రేపు ట్రేడింగ్ రేపు ఒకరోజే కాబట్టి పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. పెద్దగా పడుతుంది అని కూడా చెప్పను, రేపు కూడా హెవీగా మార్కెట్లు పడతాయని చెప్పలేను. అయితే కొన్ని స్టాక్స్ బాగా వీక్ అయిపోతున్నాయి అంటే కాబట్టి రేపు కూడా బై అండ్ లార్జ్ వీక్గా ఉంటుంది. అయితే భారీ పతనం ఉంటుందా లేకపోతే ఒక మోడరేట్గా ఫాల్లో ఉంటుందా అని చెప్పడం కష్టం. బట్ బ్యాంక్ నిఫ్టీ 26,200 కట్ అయిందంటే మాత్రం 292 ఉంది, లో 234, 200 కట్ అయితే 25,666 దాకా రావచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. సో అనుకున్న దానికంటే మార్కెట్లో ఇంకా వీక్నెస్ కొనసాగుతుంది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. 576-580 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ 26,200 లెవెల్స్ని కూడా కొద్దిగా బ్రేక్ చేసినట్టే ఉంది. 26,199 లెవెల్స్ దగ్గర స్పాట్లో ప్రస్తుతం ట్రేడ్ కావడం చూస్తున్నాము. అండ్ ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.